శుభఘోషణ మేకలు అరుస్తున్నావు? అభిలాష్ గారు మిమ్మల్ని మూడోసారి కూడా దెబ్బతీస్తాడు బాసు. వేళాకోళంగా ఉందా? ఆహా, ఈసారి తీస్తున్న దెబ్బ నీ ఒంటి మీద కాదు బాసు, ప్రెస్టేజ్ మీద. ఎవరికి తెలియకుండా రేపు తెల్లవారుజామున రాధికను తీసుకుని కృష్ణాపురం వెళ్లిపోతున్నాడు పెళ్లి చేసుకోవడానికి. తర్వాత విషయం నువ్వు చెప్పకు, నేను చెప్తాను. రేపు వాడు పెళ్లికి వెళ్ళడు. వెళ్తాడని నేను చెప్తుంటే వెళ్ళడం నువ్వు చెప్తావేంటి బాసు? అదేరా లుచ్చా, వాడు పెళ్లి కొడుకై కారులో బయలుదేరుతాడు, కానీ కృష్ణాపురం చేరేలోగా వాణ్ణి పైలోకానికి పంపే పథకం వేశారు. ఆ పథకం వల్ల మన బాడీలకేం ప్రమాదం లేదు కదా? మన బాడీకి బ్లడ్ అవ్వకుండా మన బద్ధ శత్రువుని పైకి పంపేయగల మాస్టర్ ప్లాన్ ఉంది. ఏమిటో అది? సార్, అభిలాష్కి త్వరలోనే తెలివి వస్తుంది. రాధికేది రాధిక ఎక్కడా? రాధిక రాధిక కనిపించలేదు. రాధిక కనిపించ కారుతో పాటు కాలిపోయి ఉండొచ్చని. ఎక్కుంటే హ్యాపెండ్, కారు లోయలో పడుతున్నప్పుడు రాధికను ముందు బయటికి నెట్టేసిన తర్వాతే నేను దూకాను. అలాంటప్పుడు నేను బ్రతుకుండి రాధిక మంటల్లో కాలిపోయిందంటో కేవలం అబద్ధం. నో, ఐ డోంట్ బిలీవ్ ఇట్. నేను చెప్తున్నది నిజం బాబు. కాదు, అబద్ధం. అంతస్తు విషయంలో నువ్వు అడ్డు పెడతావని రాధికను నేను రహస్యంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నా ప్రయత్నం ఫెయిల్ అవగానే ఇక మీదట రాధిక నాకు దక్కకూడదని. నువ్వే నా రాధికను. డోంట్ గెట్ ఎక్సైటెడ్, నేను చెప్తున్నది నిజం. కనీసం రాధిక శవమైనా దొరుకుతుందేమోనని పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. నో డాడీ, యువర్ టెలింగ్ ఎ లై. నా రాధిక చనిపోలేదు, నాకు తెలుసు. నా రాధిక చనిపోలేదు, నా రాధిక చనిపో. ప్లీజ్ అభి, డాక్టర్. నా రాధిక చనిపోలేదు. ఒరే చంద్రం, నువ్వేనా నిజం చెప్పరా? నా రాధిక. నో డాక్టర్, నాకు ఇంజక్షన్ వద్దు. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. పడు అభి. ఇతను ఆవేశ పడినాకండి. అలాగే డాక్టర్. చూసారా, వాడు నా మీద ఎంత నిష్ఠూరం వేశాడో. ఆ రాణికిని నేను మాయం చేశానంటున్నాడండి. వాడేదో ఆవేశంలో అన్నదానికి అంత బాధపడదు ఎందుకు జాను? మన అంతస్తుకు తగ్గ కోడలు రావాలని నేను కోరుకున్న మాట నిజమే కావచ్చు, కానీ వాడు ఆ రాధికను అంతగా ప్రేమిస్తున్నాడని చెప్పుంటే వాడికి ఆ అమ్మాయిని ఇచ్చి చేసుండేవాళ్ళం కదండి. వాడి జీవితాన్ని నేను ఎందుకు నాశనం చేస్తారండి? దేశంలో ఉన్న కోళ్ళని కుక్కల్ని తిని అడ్డంగా పెరగడం కాదురా. బుర్రలో కనీసం ఒక్క పెగ్గు, ఒక్క పెగ్గైనా తెలివితేటండాలి. అది లేనప్పుడు బాస్ చెప్పిందని చేయగలిగే సిన్సియారిటీ అయినా ఉండాలి. అదేమిటి బాస్, మీరు అభిలాష్ గారి కారు బ్రేకులు పాడు చేయమని చెప్పగానే సూపర్ మ్యాన్ లా వెళ్ళి ఆ పని చేసుకొచ్చానో లేదా? అందులో రాధిక వెళ్తుందని తెలుసుకోడా? బ్రేకులు ఎందుకు లాగేశారో విధవా. ఇది మరీ బాగుంది బాసు, రాధిక కూడా అదే కారులో వెళ్తుంది. నేను ఏమైనా కలగన్నానా? ఏదో దుర్యోధనులాగా ఆర్డర్లు వేసేస్తుంటే దుశ్శాసనంలా చండాల పనులు చేసేయడమే తప్ప సొంత పొరతో ఎప్పుడైనా ఆలోచించానా? ఎలాగూ రాధిక యాక్సిడెంట్ లో చచ్చిపోయింది కనుక మర్చిపోవడం బెటర్ బాసు. రాధిక చచ్చిపోవడం నువ్వు చూసావా? నేను స్వయంగా చూడకపోయినా అందరూ అలాగే అంటున్నారు. రాధిక చచ్చిపోయిందంటే నేను ఎందుకో నమ్మలేకపోతున్నా. మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెతికితే తప్పకుండా దొరుకుతుంది. ఈసారి రాధిక లేకుండా వచ్చావో మోడల్ అయిపోతా. ఈ రాధిక జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బాసు కాలుకో తన్ను చేతికో దెబ్బ కొట్టేటట్టున్నాడు. చిచి, నా ప్రాణం మీదకి వచ్చింది.
ఈ పిల్ల కోసం ఎక్కడని వెతకనబ్బా? మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ అమ్మాయికి ఎంత యాక్సిడెంట్ జరిగినా బ్రతికి ఉండటం ఒక మిరకిల్ అనుకోవాలి. అవును డాక్టర్ గారు, ఈమె ప్రయాణం చేస్తున్న కారు పూర్తిగా కాలిపోయింది. ఈమె మాత్రం నాకు స్పృహ లేని స్థితిలో కనిపించింది. ఈమెను ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి ఇదే విధంగా పలవరిస్తోంది. బహుశా అభిలాష్.